శ్రీమాత్రే నమః. నా పేరు మురళీధర శర్మ. నేను హైదరాబాద్ పుప్పాలగూడలో ఉండేటువంటి మణికొండలో ఉన్న గోల్డెన్ టెంపుల్ దగ్గర నివాసం ఉంటుంటాను. ఈరోజు మన ప్రేక్షకులకు నేను శుక్రగ్రహం గురించి, దాని యొక్క శక్తి సామర్థ్యాల గురించి, దాని యొక్క విశిష్టత గురించి, ఆ శుక్రగ్రహం ఎవరికి ఎలా యోగిస్తుంది అనే ఇలాంటి విషయాలు చెప్పే ప్రయత్నము చేస్తాను. మనకందరికీ తెలుసు, మనకు నవగ్రహాలు రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహు, కేతు, ఈ విధంగా మనకు 9 గ్రహాలు ఉన్నాయి. ఇందులో శుక్రగ్రహం యొక్క ప్రత్యేకమైనటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ శుక్రగ్రహమైనటువంటి ప్రత్యేక లక్షణాలు ఏంటి, ఆయనకు ఎలాంటి కారకత్వాలు అంటే ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఆయనకి ఇచ్చారు, అవి కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం ముందుగా చేద్దాం. శుక్రుడు శుభగ్రహం. అయితే 100కి 100 పాళ్ళు శుభగ్రహం కాదు ఈ శుక్రుడు. గురువు 100కి 100 పాళ్ళు శుభగ్రహం అయితే ఈయన 75% మాత్రమే శుభగ్రహం. అలాగే శుక్రుడు ఒక చిన్న గ్రహం కూడా, లఘుగ్రహం. ఇది సత్వగుణము కలిగినటువంటి గ్రహము శుక్రగ్రహం. స్త్రీ లక్షణాలు కలిగినటువంటి స్త్రీ గ్రహము శుక్రుడు. బ్రాహ్మణ జాతికి చెందినవాడు, అలాగే తెల్లటి వజ్రం యొక్క తెలుపు ఉన్నటువంటి వాడు శుక్రగ్రహం. ఈయన తత్వము జలతత్వం. అంటే జలం ఏ విధంగా అయితే పారుతూ ఉంటుందో, నీరు నిలకడగా ఉండదు, అలా పారుతూ ఉంటుంది, అదేవిధంగా ఈయన మానసిక స్థితి కూడా జలతత్వం, అలా పారుతూ ఉంటుంది. ఆగ్నేయ దిక్కుకు ఈయన అధిపతి. అలాగే వసంత ఋతువు, మన అందరం ఎంతో అభిమానించేది, ఎంతగానో ఎదురు చూసేటువంటిది వసంత ఋతువు. ఆ వసంత ఋతువుకు ఈయన అధికారి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈయన శయన స్థానానికి కూడా అధికారి. మనం అందరం అంటుంటాంగా, ఇప్పుడు చూస్తే నవీన యుగంలో ఈ కాలంలో ఇల్లు ఏమిటాయా అంటే, ఇంట్లో దేవుడు ఇల్లుందా, వంట ఇల్లుందా, అవన్నీ చెప్పలేదు. 2BHK 3BHK అని చెప్తున్నట్టు ఎన్ని బెడ్రూములు ఉన్నాయి అని చెప్పి, అది అటువంటి శయన స్థానానికి ఈ శుక్రుడు కారకుడు. అలాగే పులుపు అనేటువంటి రుచికి, తర్వాత కామతత్వానికి, ఇలాంటి వాటన్నికి కూడా, అలాగే వెండి ఆభరణాలు, ఈ లోహాలలో వెండికి ఈయన అధిపతి. ఈయనకు నక్షత్రాలు భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలు ఈ శుక్రగ్రహ నక్షత్రాలు. వృషభము మరియు తులా రాశులు ఈ రెండు కూడా ఆయనకు స్వక్షేత్రాలు. శుక్రగ్రహం యొక్క కాలము 20 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఎవరికైనా శుక్రగ్రహము, శుక్ర మహర్దశ జరుగుతోందంటే ఆ శుక్ర మహర్దశ యొక్క కాలము 20 సంవత్సరాలు ఉంటుంది. అన్నిటికన్నా చాలా ఎక్కువ ఉండేటువంటి కాలము ఈ శుక్ర మహర్దశ. ఈయన యొక్క ముఖ్యమైనటువంటి, చాలామంది నాకు ఇప్పుడు శుక్ర మహర్దశ జరుగుతోంది, ఏమి ఆభరణం పెట్టుకోవాలి, ఏమి రాయి పెట్టుకోవాలి అని అడుగుతుంటారు కదా. నవరత్నాల్లో ఈ శుక్రుడికి వజ్రము ప్రాధాన్యత వహిస్తుంది. అలాగే ఈయనకు ఉచ్చరాశి మీనరాశి. అంటే మీనరాశిలో ఈయన కనుక ఉంటే ఫలితాలు చాలా ఎక్కువగా ఇస్తాడు. ఇవి శుభగ్రహము ఉచ్చలో ఉంటే ఉచ్చస్థానంలో తమ యొక్క శక్తులంతా ఉపయోగించి అక్కడ ఫలితాలను ఇస్తారు. అలాగే ఈ శుక్రుడికి నీచరాశి కన్యారాశి. కన్యారాశిలో అంటే శుక్రుడు ఒకవేళ నీచరాశిలో, కన్యారాశిలో కనుక ఉంటే ఫలితాలను తక్కువగా ఇవ్వటమే కాకుండా, శుభగ్రహమైనటువంటి ఈ గ్రహం నీచ స్థితిలో ఉంటే దానికి తోడుగా మరి ఏవైనా చెడు గ్రహాలతో, దుష్టగ్రహాలతో, పాపగ్రహాలతో కలిసి ఉంటే మరింత ఎక్కువ ఇబ్బందులు కూడా పెడతారు ఈ నీచ స్థితిలో ఉన్నటువంటి శుభగ్రహాలు. ఈయనకు మూల త్రికోణము తుల, అలాగే ఈయనకు మిత్రులు బుధ శని గ్రహములు, శత్రువులు రవి చంద్రగ్రహములు, మరియు ఈయనతో సమానమైన వాళ్ళు కుజ గురువులు. ఈయన కారకత్వాలు, ఈయన కళత్ర కారకుడు. అంటే వివాహం గురించి మనం ఆలోచన చేసినట్టయితే శుక్రగ్రహాన్ని తప్పకుండా పరిశీలించాలి. ఒక పురుషుడి జాతకంలో శుక్రగ్రహం యొక్క స్థాయి ఏమిటి, ఎక్కడ ఉంది శుక్రగ్రహము, ఈ శుక్రగ్రహానికి ఎవరు దృష్టి ఉంది అనేటువంటివి తప్పకుండా పరిశీలించాలి. ఎందుకంటే కళత్ర కారకుడు శుక్రుడు. అలాగే వివాహము, క్రీడలు, స్త్రీ సౌఖ్యము,
వాహన సౌఖ్యం, ఎవరైనా మంచి వాహనం కొనుక్కోవాలి, నాకు వాహన యోగం ఉందా లేదా అంటే శుక్రుడు యొక్క పరిస్థితిని మనం పరిశీలించినట్టయితే ఎలా ఉన్నాడు శుక్రుడు, ఉచ్చలో ఉన్నాడా, నీచలో ఉన్నాడా, లేదా శుభగ్రహాలతో కలిసి ఉన్నాడా, పాపగ్రహాలతో కలిసి ఉన్నాడా, శత్రుగ్రహాలతో కలిసి ఉన్నాడా, ఇలాంటి వాటిని పరిశీలిస్తే మనం ఒక అవగాహనకు రావచ్చు ఆ జాతకునికి వాహన యోగం ఉందా లేదా అని చెప్పి. అలాగే భోగము సౌఖ్యాలకు ఈయన చాలా ముఖ్యమైన కారకుడు. విలాసమైనటువంటి జీవితం గడిపే వాళ్లకు ఈ శుక్రుడు చాలా ముఖ్యమైనటువంటి కారకుడు. అలాగే వ్యభిచారము, ప్రభుత్వ అధికారము, మోహము, ప్రతి దాని మీద కోరిక, రాక్షస గురువు కదండి శుక్రాచార్యుడు. సహజంగా ఆ లక్షణాలన్నీ కూడా ఈయనకు ఉన్నాయి. ఈయనకు మోహం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ విధంగా మనము శుక్రగ్రహం యొక్క లక్షణాలను తెలుసుకున్నాము. ఇక మనము ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుంది ఈ శుక్రగ్రహం ప్రభావము తెలుసుకుందాము. ఇప్పుడు మనము కన్యా రాశి మీద శుక్రగ్రహ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే మనం పరిశీలిస్తున్నటువంటి జాతకుడు కన్యాలగ్నంలో పుట్టాడు. ఈ కన్యాలగ్నానికి మిగిలిన 12 కన్యతో కలుపుకొని 12 స్థానాల్లో శుక్రుడు ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం. ఇప్పుడు స్థూలంగా శుక్రుడి యొక్క స్థితి కన్యాలగ్నంలో పుట్టిన వాళ్లకు. మొట్టమొదట లగ్నము కన్యాలగ్నము. కన్య శుక్రుడికి నీచ స్థితి. అది లగ్నము కాబట్టి కేంద్రస్థానము కోణస్థానం కూడా అవుతుంది. మరి ఈ కన్యకు బుధుడు అధిపతి. బుధుడు పరస్పర మిత్రగ్రహం. చూడండి ఎలా ఉందో పరిస్థితి. స్ట్రాంగ్ పవర్స్ ఉన్నాయి కేంద్రస్థానము కోణస్థానం. అక్కడ ఉన్నటువంటి ఆ హౌస్ లార్డ్ చూద్దాము, బుధుడు చూద్దామంటే పరస్పర మిత్రుడు, కానీ తనకేమో నీచ స్థితి. అందువల్ల అక్కడ తన పవర్స్ను 100% ఆయన 100% తనకున్నటువంటి శక్తిని వినియోగం చేసుకునే అవకాశము తగ్గిపోతుంది. ఇది తను స్థానం కాబట్టి, అంటే శరీర నిర్మాణము, ఆలోచన విధానము, మెదడుకు సంబంధించిన అభివృద్ధి, ఇలాంటి విషయాలకు ఇక్కడ కారకత్వం ఉంది కాబట్టి వీటి విషయంలో కాస్త లోటుపాట్లు జరిగే అవకాశం ఉంది. శరీర నిర్మాణం అద్భుతమైనటువంటి అందం వస్తుందా అంటే వచ్చే అవకాశం కాస్త తక్కువగా ఉంటుంది. అలాగే ఆలోచన విధానం కూడా చాలా గొప్ప మేధావేత్తడు. శుక్రుడు చక్కటి ఆలోచనా పరుడు, తను స్ట్రాటజిస్ట్, రాక్షసులకు మంత్రి గురువు. ఆయన ఎన్నో యుద్ధాలకు ప్రణాళికలు చేసినటువంటి వాడు శుక్రుడు. అటువంటి శుక్రుడు ఇక్కడ నీచ స్థితిలో ఉండడం వల్ల కాస్త తన పోర్ట్ఫోలియోను వినియోగించుకోలేడు. ఇక రెండవ స్థానము ధనస్థానం. ఒకవేళ శుక్రుడు కన్యలో కాకుండా తులలో ఉన్నాడని అనుకుందాం. కన్యాలగ్నంలో పుట్టిన వాళ్లకు తులాలగ్నము ధనస్థానం అవుతుంది, కుటుంబ స్థానం అవుతుంది. ఈ తుల స్వక్షేత్రం అవుతుంది, పైగా మూల త్రికోణం కూడా అవుతుంది తుల. ఎప్పుడైతే ఇన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ వచ్చేసాయో శుక్రుడి కంటే, స్వక్షేత్రం కావడము, మూల త్రికోణం కావడము, దానివల్ల ఏమవుతుంది, ధనము, కుటుంబంతో సంబంధాలు చాలా గొప్పగా ఉండే అవకాశము ఉంటుంది ఈ కన్యారాశిలో కన్యాలగ్నంలో పుట్టిన వాళ్లకు. ఇక తృతీయము భ్రాతృస్థానం, కనిష్ట సోదర స్థానం. ఇది వృశ్చికం. ఈ వృశ్చికానికి అధిపతి ఎవడు, కుజుడు. కుజుడు పరస్పర సమగ్రహం. అందువల్ల ఏమవుతుంది, ఈ భ్రాతృస్థానము లేదా ఈ సోదర స్థానము సమస్థితిలో ఉంటుంది తప్ప చాలా గొప్పగా ఉండదు. అలానే అధఃపాతాళానికి పడిపోయే అవకాశం కూడా ఉండదు. సమస్థితిలో ఉంటుంది ఈ భ్రాతృస్థానం. చతుర్థము నాలుగవది మాతృస్థానం. కన్యారాశిలో కన్యాలగ్నంలో పుట్టిన వాళ్లకు చతుర్థము మాతృస్థానము ధనుస్సు రాశి. ఇది చతుర్థం కాబట్టి కేంద్రస్థానము, ధనుస్సు కాబట్టి గురువు దీనికి అధిపతి. ఈ గురువు ఎప్పుడైతే అధిపతి అయ్యాడో శత్రుత్వం, శుక్రుడికి గురువుకు శత్రుత్వం. ఇది శత్రు రాశిలో వెళ్ళి కూర్చున్నాడు. అందువల్ల ఏమవుతుంది, తల్లితో సంబంధాలు ఉండే అవకాశము బాగా తగ్గిపోతుంది. ఎందుకంటే ఇది కేంద్రస్థానం కూడా. ఇది కేంద్రస్థానము, పరస్పర శత్రుక్షేత్రము. అందువల్ల తల్లితో సంబంధాలు బాగా దెబ్బతినే అవకాశము ఉంది, ఇబ్బందిగా ఉండొచ్చు. ఇక పంచమము సంతాన స్థానం. ఈ సంతాన స్థానానికి అధిపతి ఎవరు ఇక్కడ, ఇది మకర రాశి అవుతుంది. ఈ మకర రాశికి అధిపతి శని అవుతాడు. ఇది పైగా పంచమ స్థానం కాబట్టి కోణస్థానం అవుతుంది.
శని పరస్పర మిత్రత్వం కాబట్టి సంతానం గొప్పగా ఉండే అవకాశం ఉంది. మంచి సంతానం, ఆరోగ్యకరమైనటువంటి సంతానము, బాగా విద్యాబుద్ధులు ఉండేటువంటి సంతానము పొందే అవకాశము ఉంది. ఈ సంతాన స్థానం మకరం కావడం వల్ల అది కోణమైంది, అక్కడ పరస్పర మిత్రక్షేత్రమైంది కాబట్టి. ఇక ఆరవది శత్రు రోగ రుణస్థానము కుంభం. ఈ శత్రు రోగ రుణస్థానము కుంభానికి కూడా అధిపతి శని. ఈయన ఇక్కడ పరస్పర మిత్రత్వం ఉంది. పాపగ్రహము, ఆ పాపగ్రహ క్షేత్రంలో వెళ్ళి ఈయన ఉన్నాడు. అక్కడ ఈయనకు పోర్ట్ఫోలియో చూద్దామంటే శత్రు రోగ రుణస్థానం కాబట్టి ఈయనకు ఉండేటువంటి భోగ లాలసత్వం వల్ల శత్రువులను, రోగాన్ని, రుణాన్ని పెంచే అవకాశం కూడా ఉంటుంది. ఈ శుక్రుడు ఈ శత్రు రోగ రుణస్థానమైనటువంటి కుంభంలో ఉన్నట్టయితే. ఇక ఏడవది కళత్రము స్థానము మీనం. మీనము శుక్రుడికి ఉచ్చస్థానం. ఇది ఏడవ స్థానం కాబట్టి కేంద్ర స్థానం కూడా అవుతుంది. ఈ కేంద్ర స్థానానికి ఇక్కడ మీనరాశికి గురువు అధిపతి. గురువు మళ్ళా శత్రుత్వం. ఎప్పుడైతే ఈ గురువు శుక్రుడి శత్రుత్వం ఉందో ఈ భార్యాభర్తల సంబంధాలు కళత్ర స్థానం ఇది ఇక్కడ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ కళత్ర స్థానం మిత్రస్థానం అయితే అదొక రకంగా ఉండేది, అలా లేదు. ఇక్కడ శత్రుత్వ స్థానం, శత్రుస్థానంలో వెళ్ళి ఈయన ఉండిపోయాడు. అందువల్ల ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది ఈ కళత్ర భావాన్ని. ఇక ఎనిమిదవది ఆయుష్య స్థానము మేషరాశి. మేషరాశికి అధిపతి కుజుడు. కుజుడు అనగానే మనకు అర్థం కావాల్సింది వీళ్ళిద్దరు సమగ్రహాలు ఒకరినొకరు ఏం ప్రభావితం చేయలేరు కాబట్టి చాలా గొప్పగా ఆయుస్సు ఉంటుందా అంటే అలా అని లేదు. అలానే అల్ప ఆయుష్ కూడా అవుతాడా అంటే అలా కూడా లేదు. ఆయుష్య స్థానం ఇది. ఇక్కడ శుక్రుడు శుభగ్రహము. ఈ శుభగ్రహం అక్కడ వెళ్ళి ఉండడం వలన తప్పకుండా మంచి ఆయుష్ ఉంటుంది. అలానే సంపూర్ణ ఆయుష్ ఉంటుంది, అది సమంగా ఉంటుంది. ఇక తొమ్మిదవది భాగ్యస్థానము పితృస్థానం. ఈ తొమ్మిదవ భాగ్యస్థానము పితృస్థానము వృషభ రాశి అవుతుంది. ఇది తొమ్మిదవది కాబట్టి కోణస్థానం కూడా అవుతుంది. తర్వాత ఇది వృషభం కాబట్టి స్వక్షేత్రం అవుతుంది. కోణము, స్వక్షేత్రము. ఇంకా కావాల్సింది ఏముంది? తండ్రితో సంబంధాలు గొప్పగా ఉండే అవకాశం ఉంది. పిత్రార్జితమైన ఆస్తిని అనుభవించి ఆ అవకాశం కూడా ఈ జాతకుడికి దక్కే అవకాశం ఉంటుంది. ఇక్కడ పదవది రాజ్యస్థానము, ఉద్యోగ స్థానము, జీవన భృతి స్థానము. ఇది మిథున రాశి. మిథున రాశికి అధిపతి బుధుడు. ఈ బుధుడు పరస్పర మిత్రుడు. పైగా ఇది పదవ స్థానం కాబట్టి కేంద్ర స్థానం. 1, 4, 7, 10 ఇవి కేంద్ర స్థానాలు. కేంద్రము, శుభగ్రహము, పైగా అది మిత్రక్షేత్రము మిథునము కాబట్టి ఈ ఉద్యోగాన్ని లేదా వ్యాపారాన్ని చాలా గొప్పగా అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉంటుంది ఈ శుక్రగ్రహం అక్కడ కనుక ఉన్నట్టయితే. మనకు ఒక విషయం స్పష్టంగా తెలియాలి, కేవలం శుక్రగ్రహం అక్కడ ఉన్నట్టయితే ఇవన్నీ జరుగుతాయనే అవకాశం లేదు. ఎందుకంటే మిగిలిన గ్రహాల ప్రభావం కూడా ఉంది. మనకు రీసెర్చ్ చేసేవాళ్ళు చెప్తుంటారు వెన్ ఆల్ అదర్ థింగ్స్ రీమెయిన్ కాన్స్టెంట్ అని. అంటే ఈ ఆర్థిక శాస్త్ర నిపుణులు కూడా చెప్తుంటారు, వాళ్ళు డిమాండ్ను ఎస్టిమేట్ చేసేటప్పుడు, సప్లైని ఎస్టిమేట్ చేసేటప్పుడు మిగిలిన అన్ని పరిస్థితులు నిలకడగా ఉండి ఇది ఒక్కటి మాత్రమే మారితే ఏమవుతుంది అని. అలాంటి పరిస్థితే నేను వివరించే ప్రయత్నం చేస్తున్నా. మిగతా గ్రహాలతో ప్రమేయం లేకుండా కేవలం శుక్రుడు రాజ్యస్థానమైనటువంటి మిథునములో కనుక ఉంటే అది పదవ స్థానం కాబట్టి కేంద్ర స్థానము, పరస్పర మిత్రక్షేత్రం కాబట్టి ఉద్యోగంలో రాజయోగాన్ని ఇచ్చే అవకాశము ఉంటుంది ఈ శుక్రుడు. 11వది లాభస్థానము కర్కాటకం. కర్కాటకానికి చంద్రుడు అధిపతి. ఈ చంద్రుడితో శుక్రుడికి శత్రుత్వం. శుక్రుడు చంద్రుడితో శత్రుత్వం ఉంది. ఇందువల్ల ఏమవుతుంది? వ్యాపారంలో నష్టాలు, ఊడుదుడుకులు రావటము, అప్స్ అండ్ డౌన్స్ విపరీతంగా ఉండడము. శుక్రుడు తనకు ఎంత శక్తి ఉన్నా కూడా ఈ శత్రుక్షేత్రంలో ఉండిపోయాడు కాబట్టి ఆ ఊడుదుడుకులన్నీ కూడా ఇక్కడికి వచ్చేసి వ్యాపారంలో కాస్త ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. తర్వాత లాభంలో, దానివల్ల లాభంలో కూడా వ్యాపారం నష్టాల్లోకి పోవడం, ఇలాంటి కష్టాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. 12వది ద్వాదశ స్థానము వ్యయస్థానం. ఈ వ్యయస్థానము ఈయన కన్యలో పుట్టాడు కాబట్టి 12వ స్థానం వ్యయస్థానము సింహం అవుతుంది. ఈ సింహానికి అధిపతి రవి. ఇది పరస్పర శత్రుక్షేత్రం.
అందువల్ల ఏమవుతుంది, వ్యయం బాగా పెరిగిపోయి ఖర్చులు బాగా పెరిగిపోయి, ఖర్చులు పెరిగిపోవడం వల్ల అప్పులు పెరిగిపోయి మిగిలిన రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చి జీవితం అస్తవ్యస్తమయ్యే అవకాశం ఉంటుంది. ఈ సింహంలో కనుక రవి ఉన్నట్టే, శుక్రుడు ఉన్నట్టయితే అది రవిక్షేత్రము, శత్రుక్షేత్రము. ఇది కన్యలో పుట్టిన వాళ్లకు సింహం 12వ క్షేత్రం అవుతుంది. అది రవిక్షేత్రమై శత్రుక్షేత్రమై శుక్రుడికి శత్రుక్షేత్రం కావడం వల్ల అక్కడ వ్యయం పెరిగిపోయి కష్ట నష్టాలు కలిగే అవకాశం ఉంది. ఈ విధంగా మనం ఇప్పుడు కన్యారాశిలో పుట్టిన వాళ్లకు మిగిలిన ద్వాదశ భావాల్లో ఈ శుక్రగ్రహం ఉన్నట్టయితే ఎలాంటి ప్రభావితం ఉంటుందని తెలుసుకున్నాము. ప్రేక్షకులు వాళ్ళ జాతకాలను పరిశీలించుకునేటప్పుడు తగిన జ్యోతిషులకు చూపించి, లేదా వాళ్ళే మిగిలిన గ్రహాల యొక్క శక్తులు ఎలా ఉన్నాయి, మిగిలిన గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉందో తెలుసుకొని తగిన నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళి సుఖమయం చేసుకుంటారని ఆశిస్తున్నాను. శ్రీమాత్రే నమః.